నమస్తే, మీరు చూస్తున్నది ఎస్ నైన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ చరిత్రలో రికార్డు సృష్టించిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ సంతోషంలో మునిగిపోయిన పార్టీ కేడర్. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలుపొందారంటూ తీవ్ర విమర్శలు చేసిన డీసీసీ అధ్యక్షుడు ఉబైదుల్లా కొత్వాల్, కేడర్ ధైర్యంగా ఉండాలని పిలుపు. సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ను గెలిపించారు. మీడియాతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్. టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ టీఆర్ఎస్నే గెలిపించారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మిని శివకుమార్ అన్నారు. ప్రజాకూటమి ప్రజలను ఎన్నో విధాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు మళ్లీ టీఆర్ఎస్కి పట్టం కట్టారన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యారన్నారు. దాన్ని ప్రజలందరూ గుర్తించి మళ్లీ టీఆర్ఎస్ను గెలిపించారని అన్నారు. ప్రజాకూటమి మాయమాటలు నమ్మకుండా ఈ ఎన్నికల్లో తిరస్కరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించడం తగదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని ఇతర పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బిక్కం జనార్దన్, చెరుకుపల్లి రాజేశ్వర్, కూరమూని వెంకటయ్య, మోహన్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున 14 అసెంబ్లీ స్థానాల్లో 14 అసెంబ్లీ స్థానాలను మంచి మెజారిటీతో గెలిపించినందుకు హృదయపూర్వకంగా 13 స్థానాలు గెలిపించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొదటి నుంచి మేము అంటున్నాం జిల్లాలో 14కు 14 సీట్లు వస్తాయని. ఎప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా ఎవరు మాట్లాడినా 14కు 14 సీట్లు వస్తాయని అన్నాము. అదేవిధంగా ఈరోజు 13 సీట్లు తెచ్చుకున్నాం, ఒక్క సీటు మినహా. వీటన్నింటికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రజలలో మమైకమైపోయింది. కేసీఆర్ యొక్క పథకాల ద్వారా ప్రజలు కేసీఆర్తో టీఆర్ఎస్ పార్టీతో మమైకమైపోయినారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరిగిన వెంబడే క్లియర్గా తెలుస్తున్నది టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలు ఉన్నారన్న సంగతి. మరి ఎవరైనా తమ తప్పును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఈరోజు ప్రజాకూటమి 4 పార్టీలు మహాభారతంలో దుష్ట చతుష్టయం మాదిరిగా ఈ 4 పార్టీలు భావస్వరూపం లేనటువంటి పార్టీలు ఒకటిగా ఏర్పడి మరి భారత ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నటువంటి ప్రధానమంత్రిగా ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఆరు మంది ముఖ్యమంత్రులు, 11 మంది సెంట్రల్ మినిస్టర్లు, సోనియా గాంధీ గారు, ఇంతమంది రకరకాలుగా ప్రలోభ పెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలంతా ఒకే ఒక పక్షాన ఉన్నారంటే దానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి విశ్వాసము, విశ్వసనీయత, వారు చేస్తున్నటువంటి పనులు, సంక్షేమ కార్యక్రమాలను తీసుకుంటే
వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తానంటే పూర్తిగా విశ్వసించినారు. కాంగ్రెస్ పార్టీ చెప్తే కూడా నమ్మలేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఈ యొక్క డెలివరీలకు ఇచ్చినటువంటి 12000 రూపాయలు, కేసీఆర్ కిట్టు, రైతులకు ఇస్తున్నటువంటి 4000 రూపాయలను 5000, సంవత్సరానికి 8000 నుంచి 10000 రూపాయలు రైతు బంధు పథకం చేస్తానంటే కూడా విశ్వసించినారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్. ఈవీఎంల ద్వారా వెల్లడైన ఫలితాలపై తమకు నమ్మకం లేదని, వీవీప్యాట్ల రసీల ద్వారా ఓట్లు లెక్కింపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్వాల్ మాట్లాడారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై గతంలో నుంచే సందేహాలు వ్యక్తమవుతున్నా ఎన్నికల సంఘం వాటినే కొనసాగించడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు విజయాలు అపజయాలు కొత్త కాదని విమర్శించారు. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అంశంలో ఒక భాగం మాత్రమే అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన అభ్యర్థులకు కొత్వాల్ శుభాకాంక్షలు తెలిపారు. మీడియా సమావేశంలో సీజే బెనహర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వినూత్న రీతిలో అధికార పార్టీ అధికారాన్ని పూర్తిగా తన చేతులు పెట్టుకొని దుర్వినియోగం చేసి ప్రజలకు ఎన్నో ప్రలోభాలు పెట్టి ఎలక్షన్లో కొట్టడం జరిగింది. అయినా జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సేవాభిలాషులు కాయకష్టం చేసి ఎన్నికల్లో పోరాడి మా అభ్యర్థులకు ఓట్లు ఇప్పించి జరిగింది. ఓట్లు చేసిన ప్రజలకు, అలాగే కాయకృషి చేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అధికార బలాన్ని, అంగబలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించి ఒక భయభ్రాంతులు చేసే పరిస్థితుల్లో రాజకీయాలు చేసి ఎన్నికలు పోయినరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఊహించలేదు. ఈ రాష్ట్రంలో స్వయం పాలన ఉంది, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమకున్న హక్కును వాడుకుంటారని చెప్పి ఒక ఆశ ఉండే దాన్ని వమ్ము చేసి ఈరోజు వాళ్ళకి వ్యవహారం చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో నిజంగానే ఒక చెడ్డ ఇదిగా మేము భావిస్తున్నాం. దాంతోపాటు 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత, కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన ఈవీఎం ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఈజీగా చేయొచ్చు, ఇది నమ్ముతా నేను. మానవుడు భూమి మీద ఉండి అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ తోటి కంప్యూటర్తో ఆపరేట్ చేసి దాన్నే మారుస్తుండ్రు. ఈవీఎంలు భూమి మీద ఉన్నాయి, మనం భూమి మీద ఉన్నాం. దాన్ని పెద్ద హ్యాకింగ్ చేయడం పెద్ద సమస్య కాదు. తప్పకుండా 2009 హ్యాకింగ్ అని చెప్పి ఆయనే చెప్పిండు. చెప్పి దీని మీద పెద్ద పోరాటం చేస్తా, అసలు సిస్టమ్ తప్పు ఇదని చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటూ ఈరోజు మాకు అనుమానం ఉంది. మాకు ప్రజల మీద అనుమానం లేదు, ఓటర్ల మీద అనుమానం లేదు. మాకు తప్పక ఈ మెజారిటీ చూస్తుంటే, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 50,000, 40,000, 30,000 చూస్తుంటే తప్పక హ్యాకింగ్ చేసామని చెప్పి నమ్మకం మాకుంది. కాబట్టి అందుకే మేము వీప్యాడ్స్ ఒకసారి లెక్క ఇవ్వమని చెప్పినాం, దాన్ని పరిగణ తీసుకోలేదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి, ప్రజల మీద విశ్వాసం ఉండి ఎన్నికలు సజావా జరగలేదని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా కాదు, చాలామంది ప్రజలు ఈరోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి దాన్ని ఓసారి ఆ నమ్మకం కలిపడానికి, ఎలక్షన్ కమిషన్ నమ్మకం రావడానికి
తప్పక ఎలక్షన్ కమిషన్ చర్యసుకుంటారని చెప్పి నమ్మకంతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ అభివృద్ధి ప్రదాతగా పేరొందిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సాధించిన మెజారిటీ చరిత్రలో నిలిచిపోనుంది. మంగళవారం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీనివాస్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి ప్రజాకూటమి నుంచి పోటీ చేసిన ఎర్రశేఖర్పై 57,775 ఓట్ల మెజారిటీతో విజయబావుట ఎగురవేశారు. ఈ విజయం మహబూబ్ నగర్ చరిత్రలోనే తొలిసారిగా వచ్చిందనే చెప్పాలి. ఎన్నికల లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ల వద్ద నుంచి ప్రతి రౌండ్లోనూ శ్రీనివాస్ గౌడ్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ దాకా టీఆర్ఎస్ అభ్యర్థి మెజారిటీ ఓట్లు సాధించారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి 14 మంది బరిలో ఉండగా ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో 157,164 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2,582 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మహబూబ్ నగర్ బీఎస్పీ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం ఆరోపించారు. గతంలో కేసీఆర్ ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎం మిషన్లను రద్దు చేశారని, కేవలం బ్యాలెట్ మీదనే ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. తనకు ఓటేసిన మహబూబ్ నగర్ ప్రజలకు ఎల్లప్పుడూ తాను రుణపడి ఉంటారని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలిపారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 11 డిసెంబర్న నిన్న విడుదలైన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎవరు కూడా నమ్మశక్యం లేకుండా విజయం సాధించింది. దీనికి ఎన్నో రకాలుగా ప్రజలను మభ్యపెట్టి ఈ ఎన్నికలను డబ్బులతో, అదేవిధంగా మందుతో, బీర్ బ్రాండీ విస్కీతో, అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్తో ఈ రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు తీసుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా 2009లో టీవీ నైన్ వాళ్ళు ప్రశ్నించినప్పుడు కేసీఆర్ గారు కూడా అంగీకరించారు, ఇటువంటి అవకాశం ఉంది, ఇటువంటి ఆస్కారం కూడా ఉందని చెప్పి చెప్పారు. ఇప్పుడు అటువంటి టీవీ నైన్లో చెప్పిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలు ప్రజల్లో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా సిబిఆర్ న్యూస్లో కూడా చర్చలో ఎన్నో సందర్భాలు చెప్పారు, ఇటువంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనమందరం చూస్తున్నాం కూడా, ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు అన్ని విధంగా అభివృద్ధి చెందినాయి, కానీ ఎలక్షన్ ఈవీఎం విషయంలో మాత్రం వాళ్ళు ఆ యొక్క సిస్టంను అనుసరిస్తలేరు, బ్యాలెట్ సిస్టమ్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. అధ్యక్ష అంటూ తాము తొలిసారిగా శాసనసభలో మాట్లాడబోతున్నామన్న సంతోషం వారిలో పెళ్ళుబొక్కుతోంది. ఎంతో ఘనచిత్ర ఉన్న శాసనసభలో తాము అడుగుపెట్టి తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై మాట్లాడే రోజు వచ్చిందంటూ కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ను స్థాపించిన రోజుల్లో కేసీఆర్ వెంట ఉన్న అతి కొద్ది మందిలో నిరంజన్ రెడ్డి కూడా ఒకరు. అంతకుముందు నిరంజన్ రెడ్డి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2004 కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ టికెట్ కేటాయించిన ఆనాటి కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి ఇండిపెండెంట్ రంగంలోకి దిగి విజయం సాధించారు. 2009లో ఆయన పోటీ చేయలేదు. ఇక 2014లో వనపర్తి నుంచి పోటీ చేసిన నిరంజన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కేసీఆర్తో ఉన్న సాహిత్యం నిరంజన్ రెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవి దక్కేలా చేసింది. ఆ పదవితో ఆయన వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తిరిగి 2018 ఎన్నికల్లో తమ 51,685 ఓట్లతో విజయం సాధించారు. ఇక కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీద విజయం సాధించిన హర్షవర్ధన్ రెడ్డి విషయానికొస్తే ఆయన తండ్రి లక్ష్మారెడ్డి ప్రముఖ గుత్తేదారుగా ఉన్నారు.
టీడీపీలో కొనసాగిన కాలంలో లక్ష్మారెడ్డికి ఆ పార్టీలో చక్కటి పేరుంది. ఆ తర్వాత తన వారసుడైన వీరం హర్షవర్ధన్ రెడ్డిని రాజకీయంలోకి తీసుకొచ్చారు. 2009లో టీడీపీ టికెట్ కోసం హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 కొల్లాపూర్లో జూపల్లి మీద పోటీ చేసి 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మంత్రి జూపల్లి మీద 12,537 ఓట్లతో విజయం సాధించారు. ఇక గద్వాల విషయానికి వస్తే, టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అగ్రనేత డీకే అర్ణ మీద విజయం సాధించారు. ఆయన 2004 టీడీపీలో విద్యార్థి విభాగం నేతగా, ట్రేడ్ యూనియన్గా పనిచేశారు. 2006లో గద్వాల నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అర్ణ మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా మాత్రం డీకే అర్ణ మీద 28,445 ఓట్లతో ఆయన గెలుపు సాధించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ స్వయంగా పాలమూరు జిల్లా కేంద్రానికి వచ్చి ప్రచారం చేపట్టి కేంద్రం నిధుల నుంచి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వాటిని ప్రజలు నమ్మకుండా ఆ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటుకే పరిమితమైంది. ఇక జిల్లాలో బీజేపీ డిపాజిట్ను దక్కించుకోలేకపోయింది. జిల్లాలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కొడంగల్లో బీజేపీ రాష్ట్ర నేత నాగురావు నామజీకి కేవలం 2,300 ఓట్లు మాత్రమే వచ్చాయి. మహబూబ్నగర్ విషయానికి వస్తే, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డికి కేవలం 5,890 ఓట్లను దక్కించుకుని ఘోర పరాజయం పాలయ్యారు. నారాయణపేట మినహా మిగతా నియోజకవర్గాల్లో 1,000 ఓట్లను కూడా సాధించలేకపోయింది బీజేపీ పార్టీ. బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, వంట గ్యాస్ ధరల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో మండిపోయిన సామాన్య ప్రజానీకుల ఆ పార్టీని మట్టి కరిపించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలు ఏమాత్రం కూడా అచ్చి రాలేదని చెప్పాలి. హస్తం పార్టీలో గొప్ప గుర్తింపు పొందిన ఈ నేతలకు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వేయడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకురాలు డీకే అరుణ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో పోటీ చేసి గెలుపొందిన ఆమె ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టిలో ధీటైన నేతగా పేరు పొందారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి రేసులో కూడా ఉండేవారు. అయితే అనూహ్యంగా ఆమె ఓడిపోయారు. 1996లో మహబూబ్నగర్ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 1998లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 2004 కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో సమాజ్వాద్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై 10,331 ఓట్లతో విజయం సాధించారు. అలాగే 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన డీకే అరుణ టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాల్కావడంతో కాంగ్రెస్ వర్గాలు షాక్ తిన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి 2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009-2014లో కొడంగల్ నుంచి పోటీ చేసి సీనియర్ నేత గురునాథ్ రెడ్డినే ఓడించారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో 9,319 ఓట్లతో పరాజయం పొందారు. ఇక నాగం జనార్దన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 1985 నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన పలుమార్లు నాగర్కర్నూలు ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీ హయాంలో పలుమార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి మీద పోటీ చేసి 53,646 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతగా పేరున్న వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి చేతిలో చిన్నారెడ్డి 51,685 ఓట్లతో ఓడిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్నగర్ చరిత్రలో రికార్డు సృష్టించిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ సంతోషంలో మునిగిపోయిన పార్టీ కేడర్.
ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలుపొందారంటూ తీవ్ర విమర్శలు చేసిన డీసీసీ అధ్యక్షుడు ఉబైదుల్లా కొత్వాల్, కేడర్ ధైర్యంగా ఉండాలని పిలుపు. సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ను గెలిపించారు. మీడియాతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.